హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇల్లు కట్టడం ఒక ఎత్తు అయితే, దానికి ఇంటీరియర్ డిజైనింగ్ చేయించడం అన్నది ఒక ఎత్తు. మనకు నచ్చిన విధంగా మన బడ్జెట్లో మంచి క్వాలిటీతో ఇంటీరియర్ డిజైనింగ్ ఎవరు చేస్తారంటే ఠక్కున గుర్తొచ్చే పేరు హోమ్స్ వర్గ. సో హోమ్స్ వర్గ డిజైన్ చేసిన ఒక ఫ్లాట్కి మనం వచ్చాం. లోపలికి వెళ్దాం. ఎలాంటి మెటీరియల్ యూజ్ చేశారు, ఎలా డిజైనింగ్ చేశారు చూద్దాం. పదండి. వావ్, ఎంట్రన్స్లోనే అదిరిపోయింది. డోర్ ఫ్రేమ్స్, డోర్ సూపర్గా ఉందని చెప్పొచ్చు. ఇది ముందు రూము. నా లెఫ్ట్లో వచ్చేసి టీవీ సెట్ ఉంది, చూసారు కదా. టీపా టీవీ, గోల్డ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఇది చేశారు. ఈ కింద చూసినట్లయితే మార్బుల్ ఇది యూజ్ చేశారు. మొత్తానికైతే కాంబినేషన్ చాలా డిఫరెంట్గా బ్యూటిఫుల్గా ఉందని చెప్పొచ్చు. సోఫా సెట్ చూసారు కదా, చాలా లగ్జరీ లుక్ ఉంది. ఇక దీని గురించి చెప్పనవసరం లేదు. లుక్ మాత్రం అదిరిపోయింది. టీపాయ్ కూడా దానికి తగ్గట్టే ఉంది. ఇంకా ప్రొఫైల్ లైట్ చూసారు కదా, మనకు వచ్చిన ఏదైనా అవార్డ్స్ కానీ గిఫ్ట్స్ కానీ చక్కగా పెట్టుకోవచ్చు. హోమ్స్ వర్గ వాళ్ళు చాలా మంచిగా ఇది దీన్ని డెకరేట్ చేశారు, చాలా బాగా చేశారు. అంటే ఎక్కడ ఏది సూట్ అవుతుంది, ఏదైతే ఇంటికి మరింత అందాన్ని పెంచుతుంది అనే కాన్సెప్ట్తో హోమ్స్ వర్గ వాళ్ళు ఇల్లును స్వర్గం మాదిరిగా మనకు తీర్చిదిద్ది ఇస్తారు వాళ్ళ డెకరేషన్తో, హోమ్ ఇంటీరియర్ డిజైనర్స్తో. సో ఇక్కడ ఈ సైడ్ కూడా చూడొచ్చు ప్రొఫైల్ లైట్స్. చాలా అవార్డ్స్ వచ్చాయి ఇక్కడ వీళ్ళకి, అందుకే చక్కగా వాటన్నిటినీ గుర్తింపుగా చక్కగా సర్దేసుకున్నారు. సో లోపలికి వెళ్దాం. ముందు రూమ్ నుంచి మనం హాల్లోకి ఎంటర్ అయ్యాం. ఈ ఫ్లాట్ వచ్చి 2000 SFT, నార్త్ ఫేసింగ్ అన్నట్టు. వాస్తుకు తగ్గట్టు ఎలా డిజైన్ చేయాలి, ఏంటి ప్రతి ఒక్కటి ఆలోచించి బాగా డిజైన్ చేశారు. ఫస్ట్ మనం క్రాకరీ యూనిట్ చూద్దాము. ఇది చూస్తే మనకు మార్బుల్ ఫినిషింగ్ లాగా అనిపించిన, మార్బుల్ ఫినిషింగ్ కాదు, చాలా అందంగా చూపించారు. చూసారా, ఇవన్నీ ప్రొఫైల్ బోర్డ్స్. సో మనకు కావాల్సినవన్నీ దీంట్లో సర్దేసుకోవచ్చు చక్కగా. చూసారు కదా, ప్రతి ఒక్కటి మంచిగా దీంట్లో సర్దేసుకొని పెట్టుకోవచ్చు. హాల్లో మనకి ఏదైతే అవసరం ఉంటుందో వాటిని. డోర్స్ కూడా చాలా ట్రెండీగా చూడడానికి అయితే నాకైతే చాలా బాగా అనిపిస్తున్నాయి. హ్యాండిల్ కూడా ఇంకోటి. డైనింగ్ టేబుల్ చూసారు కదా, ఇది కూడా అంటే మనం ఈజీగా అటు ఇటు తిరగడానికి కూడా చాలా బాగుంది, స్పేషియస్గా ఉంది. మీరు చూడవచ్చు 2000 SFT. మామూలుగా ఫ్లాట్స్లో ఇంత మనకు స్పేషియస్గా కనిపించడం అనేది చాలా అరుదుగా కనిపిస్తాయి. సో స్పేస్ ఎక్కువగా ఇచ్చేటట్టు దానికి తగ్గట్టు కూడా హోమ్స్ వర్గ వాళ్ళు డిజైన్ చేశారు. లగ్జరీ లుక్ ఉంది. చూసారు కదా, డైనింగ్ టేబుల్ చాలా బాగుంది. ఇది కూడా ఫినిషింగ్ కానీ, ఈ చైర్స్ కానీ ప్రతి ఒక్కటి ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఇక్కడ వాషింగ్ సింక్ ఇచ్చారు. సో ఇక్కడే తింటాం కాబట్టి ఇమ్మీడియట్గా ఒక సింక్ దగ్గరలోనే. అండ్ కామన్ బాత్రూమ్, ఇది కామన్ బాత్రూమ్ కూడా అంటే చిన్నగా కంజెస్టెడ్గా కాకుండా చాలా స్పేషియస్గా ఉంది. ఇది దానికి తగ్గట్టు మన హోమ్స్ వర్గ వాళ్ళు ఇక్కడ డిజైన్ చేశారు. ప్రతి ఒక్కటి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి, కలర్ కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్. ఇది బాగాలేదు, అది బాగాలేదు కాదు, అన్నీ బాగున్నాయి. పూజరూమ్ చూడొచ్చు. పూజరూమ్లో అన్ని దేవుళ్ళ ఫోటోలను ఇక్కడ చక్కగా అమర్చారు, చక్కగా పెట్టారు. మనం ఇంకా పూజా సామాగ్రి ఏమైనా పెట్టుకోవడానికి కూడా ఈ కింద కబోర్డ్స్ ఇచ్చారు. చూడొచ్చు, ఇది కూడా చిన్నగా లేకుండా పూజ గది కూడా చాలా విశాలంగా. మనం పూజ అయిపోయిన వెంటనే డోర్స్ కూడా పెట్టేసుకోవచ్చు. సో నార్త్ ఫేసింగ్ కాబట్టి పూజ గది ఇక్కడే ఉండాలి కాబట్టి దానికి తగ్గట్టు హోమ్స్ వర్గ వాళ్ళు డిజైన్ చేశారు. సో ఇక్కడ నుంచి మనం బాల్కనీకి వెళ్ళొచ్చు. బాల్కనీ వ్యూ అయితే రియల్లీ ఎక్సలెంట్. చూసారా, చాలా బాగుంది. అందులో ఇక్కడ ఇలా కూర్చొని బయటికి చూస్తూ సరదాగా ఈవినింగ్ టైంలో, మార్నింగ్ టైంలో పేపర్ చూస్తూ సరదాగా ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతూ
చక్కగా కూర్చోవచ్చు ఇక్కడ. దానికి తగ్గట్టు ఈ సీటింగ్ అనేది హోమ్ సర్గా వాళ్ళు అరేంజ్ చేశారు. కాంబినేషన్ కూడా ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ఉంది. మనం ఫ్రంట్ రూమ్ చూసాం, బాల్కనీ చూసాం, అండ్ హాల్ చూసాం, పూజ గది చూసాం. సో ఇప్పుడు నేను ఎంటర్ అయ్యేది లేడీస్కి చాలా ఇష్టమైన రూమ్, కిచెన్. కిచెన్ కూడా చాలా అందంగా ఉండాలి, అన్ని రకాలుగా అనువుగా ఉండాలి అని అందరూ అంటారు. చాలా బ్యూటిఫుల్గా ఉండాలి లుక్ కూడా అని లేడీస్ అనుకుంటారు. సో హోమ్ సర్గా వాళ్ళు ఎలా డిజైన్ చేశారన్నది నేను చూపిస్తాను. ఇది బ్యాటరీ యూనిట్ చూసారు కదా, వావ్, ఎంతో సామాన్ దీంట్లో మనం పెట్టుకోవచ్చు. చూసారు కదా, అంటే మనకి ఇంకా బయట ఏ వస్తువు ఏవి కనిపించడానికి లేకుండా అన్నీ చక్కగా చాలా మట్టుకు పడతాయి దీంట్లో. చక్కగా సర్దేసుకోవచ్చు. అయిపోయాక ఇది డోర్ క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మీరు చూసారా, ఇది జనరల్గా ఇలా కనిపించడం కోసం మామూలుగా వాల్పేపర్స్ లాంటివి వాడుతుంటారు. కాకపోతే వీళ్ళు ఈ హోమ్ సర్గా వాళ్ళు గ్లాస్ కట్టర్ వాడారు. మీరు లోపల నుంచి ఇలా టచ్ చేస్తే తెలుస్తుంది డిజైన్ ఎంత బాగుందో. సో ప్రతి ఒక్కటి కస్టమర్కు ఎలా కావాలి, ఎలా అయితే వాళ్ళు సాటిస్ఫై అవుతారు అనే దాని గురించి బాగా ఆలోచించి హోమ్ సర్గా వాళ్ళు డిజైన్ చేస్తారు. సో ప్రతి ఒక్కటి చూసారా కిచెన్లో. సో ఇటు సైడ్ వస్తే స్టవ్, ఇవన్నీ ఇక మీకు తెలిసిందే, ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కాకపోతే ఎలా ఉంటే బాగుంటుంది కిచెన్ అనేది చాలా బాగా డిజైన్ చేశారు హోమ్ సర్గా వాళ్ళు. సో ఇది కట్లర్, దీంట్లో మనం చూసారు కదా ఎంత అంటే దేనికి ఏది అనేది చాలా బాగా డివైడ్ చేసి ఇక్కడ ఇచ్చారు. పైన కూడా కబోర్డ్స్ చాలా మంచిగా ఇచ్చారు. లైట్ గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్, అంటే హ్యాండిల్స్ బ్లాక్లో ఇచ్చారు. ప్రతి ఒక్కటి బాగా ఆలోచించి కస్టమర్ టేస్ట్కి అనుగుణంగా బాగా డిజైన్ చేశారు. సో నెక్స్ట్ రూమ్కి వెళ్దాం, పదండి. ఇప్పుడు నేను మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాను. చూసారు కదా ప్రతి డోర్ కూడా సూపర్గా ఉంది. సో లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్లో టీవీ యూనిట్ చూడొచ్చు మనం. మార్బుల్ ఫినిషింగ్ లాగా కనిపించినా ఇది మార్బుల్ కాదు, మార్బుల్ లామినేటెడ్ అన్నట్టు. చూడడానికి మనకు మార్బుల్ లాగానే కనిపిస్తుంది. ప్రతి ఒక్కటి చాలా బాగా డిజైన్ చేశారు. చూసారు కదా వార్డ్రోబ్స్ టూ సైడ్స్లో ఉన్నాయి. సో చాలా స్పేషియస్గా ఉన్నాయి టూ సైడ్స్. ఎన్ని బట్టలు కావాలంటే అన్ని బట్టలు పెట్టుకోవచ్చు అనుకోండి. అంటే ఇద్దరికి, మేల్ అండ్ ఫీమేల్కి, ఇద్దరు పార్ట్నర్స్కి సరిపోయేటట్టు అటొకరు ఇటొకరు చక్కగా పెట్టుకోవచ్చు. అందుకే చాలా స్పేషియస్గా ఇచ్చారు. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మీరు చూడొచ్చు రోజ్ టీ పట్టి, ఇది దీనివల్ల ఇంకా లుక్ బాగా ఎలివేట్ అయింది. కాంబినేషన్ కూడా చూడొచ్చు, కాఫీ అండ్ సిమెంట్ కలర్ కాంబినేషన్లో ఇది ఉంది. సో దానికి తగ్గట్టు బెడ్ డిజైనింగ్ కూడా ఉంది. మాస్టర్ బెడ్రూమ్కి అన్ని రకాల పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్ అయితే సెట్ అయింది. చాలా బాగా ఇచ్చారు, చాలా బాగా డిజైన్ చేశారు కూడా. అండ్ ఇది డ్రెస్సింగ్ టేబుల్. డ్రెస్సింగ్ టేబుల్ కింద ఏదైనా మేకప్ మెటీరియల్ కానీ ఇంకా అదర్ థింగ్స్ కానీ పెట్టుకోవచ్చు. సో దీనికి బ్యాక్ కూడా మనము చాలా పెట్టుకోవచ్చు. ఎలాంటి క్రీమ్స్ అయినా ఇంకా వేరే ప్రొడక్ట్స్ అయినా బ్యూటీ ప్రొడక్ట్స్ ఎలాంటి అయినా పెట్టుకోవచ్చు. చాలా స్పేషియస్గా ఇచ్చారు. మిర్రర్ కూడా చాలా పెద్దది ఇక్కడ. సో ఇక్కడ కూడా చిన్న చిన్న కబోర్డ్స్ ఇచ్చారు. ఇక్కడ నుంచి బాల్కనీ ఉంది, ఇక్కడ చక్కగా కూర్చొని మాట్లాడుకోవచ్చు. స్టోరేజ్ కూడా ఇక్కడ ఇచ్చారు, నేను అది చూపించడం మర్చిపోయాను, చూపిస్తాను. సో ఇది ఇక్కడ కూడా డ్రెస్సెస్ అలాంటివి ఏమైనా ఇంకా పెట్టుకోవచ్చు. సో ఫుల్గా వార్డ్రోబ్స్ అనేది 1, 2, 3 మూడు ఉన్నాయి. ఎన్ని బట్టలున్నా చక్కగా సర్దేసుకోవచ్చు. ప్రతి ఒక్క రూమ్లో ఫాల్ సీలింగ్ అనేది చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. మీరు ఒకసారి చూడండి ఫాల్ సీలింగ్ ఎలా ఉందో. ఇంకో బెడ్రూమ్కి మనం వచ్చాం. ఇంతకుముందు మీకు నేను మాస్టర్ బెడ్రూమ్ చూపించాను కదా. ఇక్కడ ఈ ఫ్లాట్ ఓనర్కి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. సో ఒక అమ్మాయి పేరు హన్సిక, తన పేరు వచ్చేలా ఫాల్ సీలింగ్లో చూసారా ప్రొఫైల్ హెచ్ అనేది డిజైన్ చేశారు. అంటే ఆ పాప టేస్ట్కి తగ్గట్టు ఆ పాప లెటర్ హన్సిక డిజైన్ చేశారు లెటర్.
మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా ఫాల్స్ సీలింగ్ చూడొచ్చు. ఆ అమ్మాయి టేస్ట్ కాదు, కూడా క్రీమ్ కలర్ బెడ్ డిజైన్ చేశారు. చాలా పెద్ద మిర్రర్ ఇక్కడ ఇచ్చారు చక్కగా డ్రెస్అప్ అవ్వడానికి. చాలా పెద్ద మిర్రర్ ఇది, పిల్లలు చదువుకోవడానికి స్టడీ టేబుల్ అండ్ వాళ్ళ థింగ్స్ ఇంకేమైనా పెట్టుకోవడానికి. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ రెండు ఈ స్పేస్లో రెండు ఇక్కడ ఇచ్చారు. చాలా బాగా డిజైన్ చేశారు. పిల్లలకు కావాల్సిన వస్తువులు దీనిలో పెట్టుకోవచ్చు. సో పింక్ కలర్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో దీన్ని డిజైన్ చేశారు. వార్డ్రోబ్ కూడా చూడొచ్చు. ఇది గోల్డెన్ కలర్ టీ పట్టీ ఇచ్చారు. సో ఈ టీ పట్టీ ఇవ్వడం వల్ల ఇంకా కలర్ అనేది ఈ రూమ్కి ఇంకా ఎలివేట్ అవుతుంది. సో చాలా డ్రెస్సెస్ దీంట్లో పడతాయి, పెట్టుకోవచ్చు. చాలా బాగుంది. ఇక్కడ కూడా ఇంకేదైనా ఉంటే ఇక్కడ కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా ఒక చిన్నపాటి టేబుల్ ఇచ్చారు, దాని కబోర్డ్స్ కూడా ఉన్నాయి. ఇంకేమైనా థింగ్స్ ఉంటే దీంట్లో పెట్టుకోవచ్చు, బుక్స్ కానీ ఏమైనా కానీ. చూసారు కదా, ఫాల్ సీలింగ్ మాత్రం ప్రతి రూమ్లో అదిరిపోయిందని చెప్పొచ్చు. ఇంకో బెడ్రూమ్కి వెళ్దాం, పదండి. సో ఇంకో బెడ్రూమ్కి నేను వచ్చాను. ఇది వాళ్ళ పాప షికా బెడ్రూము. తన కాంబినేషన్కు తన ఫేవరెట్ కలర్ బ్లూ కాబట్టి ఆ బ్లూలోనే లైట్ బ్లూ డార్క్ బ్లూ రెండు కాంబినేషన్లో తన బెడ్రూమ్ని సెట్ చేశారు. మనం వస్తుంటే ఇలా ఉంటే ఏదైనా తగులుతుంది కదా, దానికి కూడా స్పేస్ వేస్ట్ చేయకుండా లోపలికి ఇది కరులాగా ఇచ్చి ఎడ్జ్ బీడింగ్ ఇచ్చారు. అంటే షార్ప్గా ఉండదు దీనివల్ల. సో స్పేస్ ఎక్కడా వేస్ట్ కాకుండా మన స్టోరేజ్ అనేది మనం చేసుకోవచ్చు, ఇక్కడ చక్కగా పెట్టుకోవచ్చు. సో మనం రావడానికి కూడా దీనివల్ల ఈజీగా ఉంటుంది. షికా రూమ్ కాబట్టి ఇది. తన పేరు ఎస్ వచ్చే విధంగా పైన చూడొచ్చు, ఫాల్ సీలింగ్లో ప్రొఫైల్ లైట్లో ఎస్ లెటర్ పెట్టారు, ఎస్ ఫర్ షికా అని. తన రూమ్ కాబట్టి తనకు నచ్చిన విధంగా తన టేస్ట్కి తగ్గట్టు హోమ్ స్వర్గవారు డిజైన్ చేశారు. ఇక్కడ టీ పట్టి ఇచ్చారు, బ్లాక్ కాంబినేషన్లో ఇచ్చారు. నేను చెప్పాను కదా తనకు బ్లూ ఇష్టం కాబట్టి లైట్ బ్లూ డార్క్ బ్లూ కాంబినేషన్లో ఈ వార్డ్రోబ్స్ అనేవి ఇచ్చారు. ఇవి కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి. ఇంకా పైన కూడా స్పేస్ వేస్ట్ కాకుండా ప్రతి ఒక్కటి కబోర్డ్స్ చూసారా ఎంత చక్కగా అమర్చారో. మనం మెటీరియల్ చూడడానికి కూడా చాలా క్వాలిటీగా కనిపిస్తోంది. ఇద్దరు పిల్లలు కాబట్టి తన బెడ్రూమ్, ఇంకో పాప బెడ్రూమ్ తన టేస్ట్కి తగ్గట్టు ఈ షికా బెడ్రూమ్ షికా టేస్ట్కి తగ్గట్టు డిజైన్ చేశారు. ఇది డ్రెస్సింగ్ రూమ్. సో లోపల కావలసిన ప్రొడక్ట్స్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏదున్నా చక్కగా పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా ఇంకొక బోర్డు ఉంది. ఇది స్టడీ టేబుల్. సో ఆ రూమ్ మనం చూసాం కదా, స్టడీ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ ఆ రూమ్కి తగ్గట్టు అక్కడ స్పేస్కి తగ్గట్టు డిజైన్ చేస్తే ఇక్కడ అది ఇది డివైడ్ చేశారు. ఈ రూమ్కి తగ్గట్టు ఇక్కడ డిజైన్ చేశారు. ఇది స్టడీ టేబుల్, కంప్యూటరు ల్యాప్టాప్ ఏమైనా పెట్టుకోవచ్చు, చక్కగా ఇక్కడ కూర్చొని చదువుకోవచ్చు. సో ఇక్కడ కూడా మిర్రర్ ఇచ్చారు. ఆ డ్రెస్సింగ్ టేబుల్ మిర్రరే కాకుండా ఇక్కడ కూడా డ్రెస్అప్ అవ్వడానికి చూసుకోవడానికి చక్కటి మిర్రర్ ఇచ్చారు. చాలా పెద్దగా ఉంది మిర్రర్ కూడా. సో బెడ్ కాంబినేషన్ చూసారు కదా, బ్లూ అండ్ క్రీమ్ కాంబినేషన్లో బెడ్ డిజైన్ చేశారు. ఇక్కడ కూడా చిన్నపాటి టేబుల్ ఇచ్చారు. ఇక్కడ టూ కబోర్డ్స్ ఉన్నాయి. సో పిల్లలు ఏదైనా పెట్టుకోవచ్చు చక్కగా. అటు కూడా చూడొచ్చు, టూ కబోర్డ్స్ ఉన్నాయి. సో ఎక్కడ ఎక్కడ చిన్న స్పేస్ కూడా వేస్ట్ కాకుండా అదేవిధంగా స్పేషియస్గా ఉండే విధంగా సో అన్ని చక్కగా ప్లాన్ చేశారు. ఇది చూడొచ్చు, ఫేస్ వాష్ చేసుకోవచ్చు, హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి హైలైట్ ఏంటంటే ఇది ఎల్ఈడి మిర్రర్. చూసారా కలర్స్ కూడా చేంజ్ అవుతూ ఉన్నాయి, ఎంత బాగుంది కదా. హోమ్ స్వర్గా వారు ఎంత బ్యూటిఫుల్గా ఈ ఫ్లాట్ని డిజైన్ చేశారో చూసారు కదా. ఆల్మోస్ట్ దాదాపుగా ఈ ఫ్లాట్ మొత్తం మీకు చూపించాను. ఓనర్ కూడా ఇక్కడే ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి, మీ పేరు? నమస్తే. సుధాకర్ గారు ఏం చేస్తూ ఉంటారు? గవర్నమెంట్ సర్వీస్. సో హోమ్ స్వర్గా వాళ్ళని ఎలా అప్రోచ్ అయ్యారు, ఎలా తెలిసింది? ఇన్పుట్స్ వచ్చాయి మేడం, యూట్యూబ్లో కూడా అన్లాట్ చూసాము, చాలామంది బాగుందన్నారు. సో ఒకసారి నేను వెళ్ళి కలిసాను సార్ని, ప్రదీప్ రెడ్డి గారిని. ఎంటైర్ ఫ్లాట్ ఈజ్ మెటికులస్లీ ప్లాన్డ్ బై మై వైఫ్ రాధిక, షీఈ్ ద ఓనర్ ఆఫ్ ద ఫ్లాట్. ఓకే. అండ్ ఎక్సలెంట్లీ డెలివర్డ్ బై ద ప్రదీప్ రెడ్డి గారు, అన్కాంప్రమైజింగ్లీ. సో ద అవుట్పుట్ ఈస్ హియర్, యూ కెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హయర్స్. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు ప్రదీప్ రెడ్డి గారు కూడా హోమ్ స్వర్గా అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మీరు అనుకున్న విధంగా క్వాలిటీతో ఇచ్చారా, క్వాలిటీ విషయంలో ఏమైనా రాజీ పడ్డారా? ఏం లేదు మేడం, అవుట్ స్టాండింగ్ క్వాలిటీ అండ్ అన్ని చోట్ల
మెయింటైన్ చేశారు. ఇంకోటి ఇక్కడ నాకు ఇంకా బాగా నచ్చింది అంటే మీకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కదా, ఈ రెండు బెడ్రూమ్స్ లో ఒకరు పైన ప్రొఫైల్ లైట్స్ SH అని ఇచ్చారు ఫాల్ సీలింగ్ దగ్గర. నిజంగా ఇది ఎక్కడ చూడలేదు. అవును, వాళ్ళు వచ్చి చూస్తే చాలా సర్ప్రైజ్ అవుతారు. పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎవరి టేస్ట్ కి ఎవరి కలర్స్ కి తగ్గట్టు వాళ్ళకి డిజైన్ చేశాం. అక్కడ కూడా ప్రదీప్ రెడ్డి గారు ఏమన్నా మనం పొరపాటు చేస్తుంటే కూడా గైడ్ చేస్తారు. అవుట్పుట్ కొంచెం అలా వస్తుంది, కొంచెం చేంజ్ చేసుకోండి అన్నది రెగ్యులర్ గా జరిగి ఈ క్వాలిటీ వచ్చేసింది. మొత్తానికి అవుట్పుట్ అనేది చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. పిల్లలు కూడా చాలా హ్యాపీ. సో మీ ఇంటి గురించి మీరు ఇంకా ఏం చెప్తారు? మీ ఇంట్లో అంటే హోమ్ సర్గా వాళ్ళు ఇంటీరియర్ డిజైనింగ్ చేసి ఇచ్చారు, మీకు బాగా నచ్చింది ఏంటి వాళ్ళలో? చాలా బాగా నచ్చింది అంటే మెయిన్ టీవీ యూనిట్ మేడం. ఇదే ఇది ఎందుకంటే మా ఇద్దరు పిల్లలు బ్యాడ్మింటన్ ప్లేయర్స్, మా వైఫ్ కూడా బ్యాడ్మింటన్ ప్లేయర్. అందరూ ప్లేయర్స్ ఉన్నారు. మై వైఫ్ రిప్రజెంటెడ్ ద కంట్రీ, మై టూ చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ బ్యాడ్మింటన్, అందరు స్పోర్ట్స్ ప్లేయర్స్, స్టేట్ ఛాంపియన్ అండ్ ఆల్సో ద నేషనల్ మెడలిస్ట్. సో మొత్తం వాళ్ళది. అందుకే నేను రాగానే అనుకున్నా ఇన్ని మెడల్స్ ఇన్ని షీల్డ్స్ ఇవన్నీ ఎక్కడయ్యా అని. చక్కగా మీకు తగ్గట్టు అన్ని చక్కగా పెట్టారు. మెయిన్ హాల్ మాత్రం ఎక్సలెంట్ గా ఉండాలని నేను రెడ్డి గారు చెప్పాను నేను ఫస్టే. ఓకే, సో హీ మెటికులస్లీ ప్లాన్డ్ దిస్. అండ్ మెయిన్ టీవీ ఒకసారి ఇక్కడ చూస్తేమో మేము ప్లాన్ చేసింది వేరే అనమాట. ఆ బ్లాక్ ది, ఆ బ్లాక్ ది రాలేదు సార్, లాస్ట్ మినిట్ లో చేంజ్ చేశారు. ఇదైతేనే ఎక్సలెంట్ గా వస్తుంది అని. దట్ ఈస్ అవుట్ స్టాండింగ్ రియల్లీ. ఓకే, నాకు కూడా చూడగానే అంటే ఇది బాగాలేదు అది బాగాలేదు నాకు ఎక్కడ అనిపించలేదు. మీ ఫ్లాట్ చూసాక నాకు అనిపించింది అన్ని ఆల్ యూనిట్స్ కవర్ అయిపోయాయి. ముందుగా 3D డిజైన్ ఏమైనా తీసుకున్నారా? 3D డిజైన్ ఇనిషియల్ గా అనుకున్నాం మేడం. అంత తర్వాత ఒకసారి డిస్కస్ చేస్తే రెడ్డి గారితో అది అనవసరంగా 40-50,000 ఎక్కువైపోతుంది. దాని తర్వాత మనం వేరే డిజైన్స్లో దీన్ని క్యాల్కులేట్ చేసుకుంటే ఒక డజన్ డిజైన్స్ వస్తాయి. మనం కాంటాక్ట్ డిస్కస్ చేస్తూ అవి అందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఎకనామికల్గా కూడా తక్కువ ఉంటుంది, ప్లస్ ఇంకా అవుట్పుట్ కూడా ఎక్స్ట్రాడినరీగా వస్తుంది అని చెప్పి హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. సో వీ బిలీవ్ ఇన్ అంటే మీతో అనవసరంగా ఖర్చు చేయించకుండా మిమ్మల్ని కూడా పొదుపు చేశారు. జరగదు అలా చెప్పారు ఎవరు, సరే మీకు కావాలన్నది మేము ఇస్తాం అంటారు కదా. హి వాజ్ ఎన్ని నెలల్లో ఇది కంప్లీట్ చేసి ఇచ్చారు మీకు? 45 డేస్ అనుకోండి. మళ్ళీ ఒక 5 డేస్ ఎట్లాగో సాటర్డే సండేస్ అని వస్తాయి కదా. అవునవును. సో ఆన్ టైం మీరు అనుకున్న టైంలో మీకు ఇచ్చేశారు డెలివరీ. సో మధ్య మధ్యలో వచ్చి చూడము వర్క్ ఎలా జరుగుతుంది ఆ టెన్షన్ ఏమైనా ఉండేదా మీకు? మేము రావడం అనేది కంటే కూడా ఎవ్రీడే ఈవినింగ్ అప్డేట్ చేసేవాళ్ళు వాట్సాప్ లో. ఒక గ్రూప్ ఉంది, ఒక టీమ్ ఉంటుంది. ఆ టీమ్ మొత్తం అసలు సెలెక్షన్స్ కానీ మన షేడ్ సెలెక్షన్స్ కానీ డెకోలం సెలెక్షన్స్ కానీ ఈరోజు ఏం పని జరిగింది కానీ ఈరోజు మనకు ఫోటోలు పెట్టేస్తారు వాట్సాప్ లో. మనం ఎక్కడున్నా చూసుకోవచ్చు. అసలు ఏ టెన్షన్ పడాల్సిన అవసరం ఉంది, రావాల్సిన అవసరం కూడా లేదు. అనుకున్నది అనుకున్నట్టుగా పక్కగా ప్లాన్డ్ గా చక్కగా చేస్తారని చెప్తున్నారు. హైలీ ప్రొఫెషనల్ అండ్ హి హాస్ ఎ వెరీ గుడ్ కోర్ టీమ్ ఇన్ హిస్ హ్యాండ్స్. థ్యాంక్ యూ. చూసారు కదా హోమ్ సర్గా వాళ్ళు ఎంత బాగా డిజైనింగ్ చేశారో. నేను ఫస్ట్ నుంచి దాదాపు అన్నీ చూపించాను. ఈ టీవీ యూనిట్ చూడండి, అటు బాల్కనీ అండ్ డైనింగ్ హాల్, పూజ గది, కిచెన్, బెడ్రూమ్స్, ప్రతి ఒక్కటి అంటే స్పేస్కి తగ్గట్టు ఎక్కడా స్పేస్ వేస్ట్ చేయకుండా ఉన్న దాంట్లోనే చాలా స్పేషియస్గా చాలా బ్యూటిఫుల్గా హోమ్ సర్గా వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారు. ఇది ఇప్పుడు నేను కూర్చున్న సోఫా కూడా, సోఫా కమ్ బెడ్ ఇది 6x10 ఇది. ఇది కూడా చాలా బాగుంది. సో ఏది బాగలేదు అన్నట్లేదు, అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మీకు మీ బడ్జెట్లో మంచి క్వాలిటీతో మంచి డిజైన్తో ఇంటీరియర్ డిజైన్ కావాలంటే ఖచ్చితంగా హోమ్ సర్గా వాళ్ళను సంప్రదించవచ్చు. మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే స్క్రీన్పై స్కూల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.